Ma se sì, e ora si non vado? Ma non mi vengono in stile Marta in là. Adam, sir. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 మాసాలు గడుస్తుంది. వాస్తవంగా ఆనాడు ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అనేక వాగ్దాన పెన్షన్ల పేరు పెంపు సంబంధించే కానీ నూతనంగా మంజూరు చేయబడేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించే కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ పెన్షన్ల పెంపుపై నిర్మాణాత్మకంగా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఇక్కడ పంపిణీ చేయబడుతున్నటువంటి 1000 రూపాయలను 2000 రూపాయలు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ చూపిస్తుందని చెప్పి మేము ఎన్నికల్లో పేర్కొని జరిగిందో అట్లాగే నిరుద్యోగ వృత్తే కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ వయసు తగ్గిస్తే కానివ్వండి, వీడీ పెన్షన్ల మంజూరుపై ఉన్నటువంటి ఒక ఆంక్షలు తొలగింపుకు సంబంధించి మేము ఇవన్నీ పేర్కొంటే మమ్మల్ని ఎద్దేవా చేసింది. కానీ వాస్తవంగా ప్రజలు నడుస్తున్నటువంటి ఒక స్పందనను చూసి ఇలా కాంగ్రెస్ పార్టీ 2000 పెన్షన్ అందిస్తామని చెప్పారంటే 2016గా వికలాంగులకు 3000 పెన్షన్ అందిస్తామని చెప్పంటే 2016గా నిరుద్యోగ భృతి 3000 అందిస్తామని చెప్పంటే దాన్ని 2016గా వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగస్తుల వయసుతో పరిగణలోకి తీసుకొని 58 సంవత్సరాలకు వృద్ధాప్య పెన్షన్ అందింపజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చెప్పి మేము పేర్కొంటే దాన్ని 57 సంవత్సరాలకు తగ్గించే విధంగా అట్లాగే ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ సంబంధించి వీడీ కార్మికులకు ఆంక్షలు తొలగించి ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు తెచ్చినా కానీ వాళ్ళ పెన్షన్ మంజూరు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపడుతుందని చెప్పారంటే దాన్ని కూడా అనుకరించే విధంగా అన్ని కార్యక్రమాలు చెప్పింది. సరే ఎవరే కానీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఎన్నికల్లో పేర్కొన్నటువంటి ఒక వాగ్దానాలన్నీ కూడా తక్షణమే అమలుకు కార్యాచరణ రూపొందిస్తారని చెప్పి వేడం పాల్గొంది. ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం ఏర్పడి 7 మాసాలు కావటం ఇంతవరకు ఏదైతే ఉందో ఇలా నిన్న ఏదైతే పెన్షన్ పెంపుకు సంబంధించినటువంటి ఒక శాంక్షన్ ప్రొసీడింగ్స్ అది కూడా మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని చెప్పాలి, మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని చెప్పని ఇలా ఆస్తుల పెన్షన్ పెంపుకు సంబంధించినటువంటి ఒక శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఏదో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సంతోషం, వెల్కమ్ దో లేట్ బెటర్ దాన్ నెవర్ అన్నట్టు ఏదైతే ఉందో కనీసం ఆలస్యమైన కానీ ఒకటన్న మీకు గుర్తుకొచ్చినందుకు మీ సంతోషం, మీ వెల్కమ్. కానీ ఏదైతే ఉన్నదో మరి ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. ఒకవైపు ఏదైతే ఉన్నదో వర్షాభావ పరిస్థితులు, ఇంకో వైపు ఏదైతే ఉందో రుణమాఫీ పట్ల ప్రభుత్వం స్పష్టత లేకపోవడం. 20 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి పేర్కొన్నారు. ఆ 1 లక్ష రూపాయలు ఏదైతే ఉందో ఏకమొత్తంగా చేస్తారా, విడుదల వారికి చేస్తారా, మీరు ఏ విధంగా మాఫీ చేసినా కానీ రైతుకి ఏదైతే ఉందో
కొత్తగా రుణం లభించే విధంగా ఇలా రైతు చెల్లించాల్సినటువంటి అప్పు దాని ప్రభుత్వం పూచీకత్తుగా గ్యారంటీగా నిలబడి రైతు చెల్లించాల్సిన అప్పుకు 100,000 రూపాయల వరకు ఏదైతుందో బ్యాంకర్స్ ఏ విధమైనటువంటి రికవరీ ప్రచారం లేకుండా నూతనంగా అప్పు కల్పించే విధంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. మీరు ఎంతవరకు రైతు బంధు అని పేర్కొంటున్నారు తప్ప రైతుకు కావాల్సిన పెట్టుబడి పూర్తి స్థాయి లోపల సమకూరక పోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల బారిన పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి క్వశ్చన్ అనుకుంటా మున్సిపల్ ఎన్నికల్లో రైతాంగం ఇక్కడ ఉండరు కాబట్టి మరి మున్సిపల్ ఎన్నికల్లో దీని తక్షణమే దీని పట్ల విధానపర నిర్ణయం ప్రకటించాల్సిన ఆవశ్యకత లేదని భావిస్తుంటారు. సాధారణంగా మున్సిపల్ ఎన్నికలు ఏదైతే ఉన్నదో రైతాంగం తక్కువ ఉంటాయి. అట్లాగే ఇవాళ నిరుద్యోగ యువత అని చెప్పంటున్నాను. ఇవాళ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతానికి ఆత్మత్యాగాలు బలిదానాలతో ఏదైతున్నదో ఉద్యమాన్ని బలోపేతం చేసింది విద్యార్థులు నిరుద్యోగ యువత. ఆ నిరుద్యోగ యువత ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతామని. కానీ మన రాష్ట్రం ఏర్పడ్డ ఈ 5 సంవత్సరాల కాలంలో ఇవాళ అదనపు ఉద్యోగాల క్రియేషన్ పక్కన పెట్టండి, ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయింది. ఇవాళ మీరు నూతన జిల్లా ఏర్పాటు ప్రక్రియ పరిపాలన సౌలభ్యం అందరు సంతోషపడ్డ నూతన జిల్లాలు ఏర్పడడం తొనిదిద్దుందో ఒకవైపు పరిపాలన సౌలభ్యంతో పాటుగా ఇలా కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని చెప్పారు అందరూ కూడా భావించి. ఇక్కడ 3 సంవత్సరాలు గడుస్తుంది నూతన జిల్లాలు ఏర్పాటు కాబట్టి 3 సంవత్సరాలలో కనీసం 3 ఉద్యోగాలు అంటున్నారు. 3 ఉద్యోగాలు క్రియేట్ కాలేదని చెప్పండి. శాఖల కుదింపు, జూనియర్ అసిస్టెంట్ ఉన్నకాడ సీనియర్ అసిస్టెంట్ ఉండడు, సీనియర్ అసిస్టెంట్ ఉన్నకాడ జూనియర్ అసిస్టెంట్ ఉండడు, డిప్యూటీ తహసీల్దార్ ఉన్నకాడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉండడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నకాడ డిప్యూటీ తహసీల్దార్ ఉండడు. వీళ్ళ ఆఫీస్ సూపరింటెండెంట్కి ఎంపీడీఓ అదన బాధ్యతలు, డిప్యూటీ సీఈఓకు సీఈఓ అదన బాధ్యతలు. ఆశ్చర్యమని చెప్పంటు నేను ఇవాళ ఒకవైపు ఉపాధి అవకాశాలు మెరుగుపడలేకపోవటమే కాకుండా కనీసం ఇవాళ ఈ నిరుద్యోగ వృత్తితోనైనా కానీ కొంత మేరకైనా కానీ ఆ నిరుద్యోగ యువతకు ఆసరాగా నిలబడేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పని. మరి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దీంతో ఫంక్షన్గా లేవనెత్తితే టీఆర్ఎస్ కూడా ఎస్ మేము కూడా ఇస్తాం నిరుద్యోగ వృత్తి అని చెప్పండి. సరే సంతోషంగా ఆయన ప్రజలకి అవకాశం ఇచ్చింది. మరి 7 మాసాలు అయిందా రాష్ట్రంలో 100,000 మంది నిరుద్యోగ యువత ఉన్నది. మన చదివిపించేంత వరకు ఏదైతున్నదో నిరుపేద వర్గాల తల్లిదండ్రులు ఏదైతుందో మా కొడుకు పెరిగి పెద్దోడైపోతే అతను స్థిరపడతాడు, ఆయన జీవితం స్థిరపడతాడని చెప్పని భావిస్తే విద్యాబుద్ధులు చెప్పించేంత వరకు తల్లిదండ్రులు బాధ్యతగా భావించడం సమంజసం. కానీ ఇప్పుడు ఏమైపోయింది విద్యాబుద్ధులు చెప్పించడమే కాదు, వీళ్ళు విద్యా బుద్ధులు అక్కడికి అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ తల్లిదండ్రుల ఎదం మీద కుంపిటిలాగా మారిపోతుంది నిరుద్యోగ యువత అని చెప్పండి. తల్లిదండ్రుల గుండెల మీద కుంపిటిలా మారిపోతుందని చెప్పంటున్నాను. నిరుద్యోగ భృతి 7 మాసాలు నేను స్పష్టత లేదు అని చెప్పంటున్నాను. పొరుగు రాష్ట్రం ఏదైతుందో వాళ్ళు నిరుద్యోగ భృతి అమలు చేస్తున్నారు. వాళ్ళు మనది మిగులు రాష్ట్రం అక్కడ ఏదైతున్నదో డస్ నాట్ సర్ప్లస్ స్టేట్.
ఆ నిరుద్యోగ యువతకు ఎదుగుతుంది, ఇటు ఉపాధి కల్పనకు సంబంధించే కానీ అటు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆ యువతకు అండగా నిలిచే విధంగా నిరుద్యోగ వృత్తి కల్పనకు సంబంధించే కానీ రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉన్నదో నిరుద్యోగ యువత పరిస్థితి కూడా ఇప్పుడు అదే విధంగా ఉందని చెప్పండి. కలుగున్న ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు లభించాల్సినటువంటి హక్కులు ఏదైతుందో పే రివిజన్ కమిషన్ సంవత్సర కాలం గడిచిపోయిందే. మే 16, 2018 ఏదైతుందో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో గౌరవ సీఎం గారు సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ ఒక విశ్వాసం కలిగించారు. జూన్ 2 ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో ఈ మంచి తీర్పు కబురు చెప్తాను. ఇలా 2 జూన్ 2018 పోయింది, 2 జూన్ 2019 కూడా పోయిందా. ఆ తీపి కబురు ఏదైతే ఉందో సీఎంకే పరిమితమైంది. ఆ తీపి కబురు అనేది సీఎంకే పరిమితమైంది. అదే మన పొరుగు రాష్ట్రం ఇవల్ల 20 నుండి 27% ఇలా మధ్యంతర వృత్తి నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 27% ప్రకటించింది. మన దగ్గర స్పందన లేదు. ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఉపాధ్యాయులు ఎవరైనా ఆందోళన ఉద్యమించాలని భావిస్తే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయటము, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా స్పందించే ప్రయత్నం చేస్తే వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళకి అవినీతి అంటగట్టడం, ఇదే రెవెన్యూ ఏదైతుందో, రికార్డ శుద్ధీకరణ అనేది ఏదైతుందో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని దినము రాత్రి అహర్నిశలు శ్రమించి ఈ రికార్డ శుద్ధీకరణ కార్యక్రమాన్ని చేపలం చేశామని చెప్పని సీఎం గారు కితాబు ఇవ్వడమే కాదు, నెల బోనస్ ఇచ్చిండు. అదే రెవెన్యూ వ్యవస్థ మేము ఎంత ముత్తుకున్నానని సప్పులు లేదు. ఇవాళ వాళ్ళు ఏదైతుందో వాళ్ళ హక్కుల కొరకు స్పందించబోయేటువంటి ఒక పరిస్థితి సమయం ఏర్పడితే వాళ్ళకు అవినీతి. సరే, సగం తప్పు చేసినవన్నీ మనము వదిలాల్సిన అవసరం లేదు. లెట్ దెమ్ బి ఎనీబడి. నువ్వే చెప్పిన వాడు అంతవరకు చెప్తాను కొట్టుమని చెప్పని, మరి ఎంతమందిని ఎంతమంది చెప్పులతో కొట్టిన మాకు తెలియదు నాయన. కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక పిఆర్సి నిర్ణీత కాల వ్యవధి ముగిసిన సందర్భంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. కనీసం మధ్యంతర వృత్తి అయినా కానీ ప్రకటించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. పొరుగు రాష్ట్రం 27% ఇచ్చిందే పిల్లగాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న కాక మొన్న వయసులో మాకడి చిన్న కాబట్టి పిల్లలు అంటుంది, దయచేసి అనేది బాగుంటుందండి. నువ్వు వాళ్ళకడ 1% ఎక్కిస్తా అని చెప్పి అంటావు కదా, నువ్వు అంటే దానిపై నిర్ణయం తీసుకో. కేవలం ఏదైతుందో ఆస్తుల పెన్షన్ పెంపుకే పరిమితం అయిపోయి అసలు ప్రధానమైనటువంటి ఒక అంశాలన్నీ కూడా మీరు మరుగున పడే విధంగా నాంచడం అనేది సరైనది కాదు అని చెప్పంటున్నా. వాళ్ళ రుణమాఫీ పట్ల స్పష్టత తీయడమే కానీ నిరుద్యోగ వృద్ధి పట్ల కార్యాచరణ ప్రకటించడమే కానీ జన ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పిఆర్సి ఐఆర్ ప్రకటనే కానీ, ఇప్పుడు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అయితే తక్షణమే ప్రభుత్వం మీద పడేటటువంటి ఆర్థిక ఏ విధమైన ఆర్థిక భారం లేదు. సిపిఎస్ రద్దుతో తక్షణమే ప్రభుత్వంపై పడేటటువంటి ఒక ఏ విధమైన ఆర్థిక భారం లేదు. కనీసం విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా కూడా కోపిక లేదు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఆందోళనతో ఉన్నారు. ఇవాళ ఆడబిడ్డలు ఏదైతుందో బీడీ కార్మికులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి
వీళ్ళు ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపబడ్డా వాళ్ళకు పెన్షన్కి అర్హత లేదా? వీళ్ళు ఫిబ్రవరి 2014 కంటే ముందు పూర్వం పిఎఫ్ చెల్లింపబడ్డ వారికి మాత్రమే బీడీ పెన్షన్కు అర్హత. దీన్ని మేము స్పెసిఫిక్గా లేవనిచ్చినాం. సీఎం గారు ఏదో ఎన్నికల్లో పేర్కొన్నారు ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపుపై ఏ విధమైన ఆంక్ష లేకుండా ఎప్పుడు మీరు పిఎఫ్ చెల్లించినాక మీకు బీడీ పెన్షన్ మీకు కల్పిస్తా అని చెప్పన్నాడా? 7 మాసాలు గడుస్తుందా? మరి ఇంతవరకు ఏదైందో దాని పట్ల నిర్ణయం లేదు. వృద్ధాప్య పెన్షన్ వయస్సు పరిమితి ఏదైతే ఉందో 65 కెళ్ళి 57 తగ్గిస్తానడు. అందరు కూడా సంబరపడ్డరు. కాంగ్రెస్ వాళ్ళు 58 అంటే టిఆర్ఎస్ 57 అన్నది మాకు ఎంటనే వస్తుంది. ఇవాళ ఇంతవరకు దాని పట్ల నిర్ణయం లేదు. టిల్ టుడే కేవలం ఏదైతే ఉందో లబ్ధి పొందుతున్నటువంటి ఆసా పెన్షన్ లబ్ధిదారులకు 1016 మాత్రమే ఇచ్చిన కాగితమే అంటుంది. ఓన్లీ ఇన్ ది ప్లేస్ ఆఫ్ 2016 ఇచ్చిన కాగితం తప్ప ఇంకోట్లేదు. అది కూడా శాంక్షన్ ప్రొసీడింగ్ ఇస్తారు కాబట్టి, ఎందుకంటే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి. ఈ లోపల ఆనాడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు రైతు బంధు ఎట్లా బ్యాంక్ అకౌంట్కు ట్రాన్సాక్ట్ అయిందో ఇప్పుడు ఏదైతున్నదో ఈ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి ఇది బ్యాంకు ట్రాన్సాక్ట్ కావాలి. బట్ వాట్ అబౌట్ ది అదర్ థింగ్స్ అని చెప్పంటున్నాను నేను. మీరు అవన్నీ కూడా మేము నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ ప్రకటించి తక్షణమే అమలు చేస్తేనే కానీ నీకు వాళ్ళని ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పండి. నెంబర్ 1, రుణమాఫీ పట్ల స్పష్టత లేకపోవడంతో బ్యాంకర్స్ ఇవాళ రైతు చెల్లించాల్సినటువంటి ఒక అప్పు వడ్డీతో సహా చెల్లిస్తేనే కానీ కొత్త అప్పు ఇచ్చే అవకాశం లేదు. రైతు కుదేలైపోతున్నాడు. మీరు అందించే రైతు బంద్ అనేది కేవలం తాత్కాలిక మాత్రమే. ఇవాళ 1 ఎకరా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 30,000 నుండి 50,000 రూపాయలకు ఉన్నది. 1 ఎకరా స్కేల్ ఆఫ్ ఫైనాన్సే 30,000 నుండి 50,000 రూపాయలు దాకా వస్తుంది అంటున్నా. వరి పొలానికి 33,000 రూపాయలు ఉన్నది. పత్తికి ఏదైతే ఉందో 40,000 ఉన్నది. ఈ విధంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ క్రాప్ టు క్రాప్ ఏదైతే ఉన్నదో ఇట్ ఇస్ ఫ్రమ్ 30,000 to 50,000 ఉన్నది. మీరు ఇస్తామని చెప్పేది 5,000 రూపాయలు. ఇవాళ నిరుద్యోగ వృత్తి వాళ్ళు నిజంగా కూడా చెప్పంటున్నా అంటే ఏ నువ్వు ఏంటికైనా పోవా? అన్ఎంప్లాయిడ్ యూత్ లేని ఇల్లు లేదు. పో తెలంగాణ రాష్ట్రంలో మనం ఏ ఇల్లు సందర్శించినా నిరుద్యోగ యువత లేని ఇల్లు లేదు. కనీసం ఇంటర్ పాస్ అయి ఇంటర్ టు పీజీ డబుల్ గ్రాడ్యుయేషన్ చేసైనా కానీ అయితే వాడు మస్కట్ దుబాయ్ అయినా పోయి ఉండాలి. లేకుండా ప్రతి ఇంటి మీద అవుతుందో తల్లిదండ్రుల గుండెల మీద కుంపటిలు అయిపోతుందని చెప్పంటున్నా. అట్లా భారం అవుతుందని చెప్పండి తల్లిదండ్రులకు. అటువంటి నిరుద్యోగ యువత గురించి ఏదైతే ఉందో స్పందన లేదు. వాళ్ళ ఓటు అడిగే హక్కు నీకు నైతిక లేదు అని చెప్పంటుండే. అట్లా ఎంప్లాయీస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఇలా పిఆర్సీ పట్ల ఏదైతే ఉందో స్పందన లేకపోవటం. పొరుగు రాష్ట్రం చూసేందుకు నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పంటున్నా. పొరుగు రాష్ట్రాన్ని చూసే నువ్వు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పంటున్నా. తక్షణమే IR సిపిఎస్ పట్ల ఏదైతే విధానపరమైన నిర్ణయం రద్దు చేసే విధంగా మేము అనుకున్నట్టు ఆడబిడ్డలకి ఏకైక ఉపాధి ఏదైతే ఉందో ఐదర్ ఎన్ఆర్ఈజిఎస్ వ్యవసాయ కూలి గ్రామీణ ప్రాంతం లోపల అదర్వైజ్ బీడీ మేకింగ్. ఇలా బీడీ పరిశ్రమకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు పట్ల ఏ విధమైన ఆంక్ష లేకుండా దాని కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో మీరు 2014 నిర్ధారించిందో దాన్ని తొలగించి తక్షణమే ఏదైతుందో
మీరు రైట్ ఫ్రమ్ ది డే నువ్వు ఆసరా పేప్ ఎప్పటికైనా అమలు చేస్తావో ఆసరా పేప్ అమలుతో పాటుగా ఈ బీడీ కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ ఆంక్షలు లేకుండా తక్షణమే వాళ్ళు మంజూరు చేసి చేయాల్సిన బాధ్యత. వృద్ధాప్య పెన్షన్ 58 తగ్గించే విధంగా తక్షణమే చెప్పండి. This is as promised by you. It's not our demand. Just మీకు ఏదైతే ఉందో మీ వాగ్దానాలు మీకు గుర్తు చేస్తామని చెప్పంట ముఖ్యమంత్రి గారికి మీ వాగ్దానాలు మీకు గుర్తు చేస్తామని చెప్పంటున్నా. There are several issues. ప్రధానంగా మొత్తం సమాజాన్ని ఆకర్షించేటటువంటి అంశాలను నీ దృష్టి పెట్టుకుని నువ్వు చేసే వాగ్దానాలు ఏదైతే ఉందో నీకు గుర్తు చేస్తామని చెప్పంటున్నా. ఇవి అమలు చేస్తేనే కానీ నీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పంటున్నా. చాలా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్, రేషన్ కార్డు మీద ఆంక్షలు, మొత్తం సైట్ క్లోజ్ అయిపోయింది. దేరా ఏమనంటే మేము గెలుస్తాం ఎన్నికలు, ఎందుకంటే గెలవడం అందరికీ ప్రతి రాజకీయ పార్టీ గెలవాలని ఉంటుంది. మాకు గెలవాలన్నది, నీకు గెలవాలని ఉంటుంది. సరే గెలుపుకోవటం ఏదైతే ఉందో నిర్ణయించేది ప్రజలు, ప్రజాస్వామ్యం. నిజంగానే ప్రజలు పట్టం కట్టబడితే మేము మాత్రం ఏం చేస్తాం? మేము అనుకరించాల్సింది తప్ప ఏం చేయగలేదు, ఏం లేదు కదా. కానీ ఏదైతే ఉందో ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచినా పాలన అనేది ఏదైతే ఉందో ప్రజాభిప్రాయం మీద సరగా ఎవరు గెలిచినా పాలన అనేది ప్రజాస్వామ్యం లోపల ప్రజాభిప్రాయం మేరే సరగ పాలన అనేది ఏదైతే ఉందో ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాల్లో అమలు దిశగా కొనసాగ. ఇట్ మస్ట్ బి. నువ్వు గెలవడం కాదు, నువ్వు గెలుసో కావచ్చు కాక, కానీ పాలన అనేది నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానాల అమలు దిశగా కొనసాగ. అప్పుడు మాత్రమే దాన్ని ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ మనం పాల్గొని చెప్పండి. దయచేసి ఒక్కసారి మీరు నెమరు వేసుకోవాలని చెప్పంటున్నాను. మీరు శాసనసభ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెమరు వేసుకోండి. నెమరు వేసుకొని ఏదైతే ఉన్నదో మీరు ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడగడానికి మీకు ఏ మేరకు నైతికత ఉన్నది అనేది మీరు ఆలోచించండి అని చెప్పండి. బీజేపీ